రైలు మన రేంజ్ ఏంద్రా ఏంద్రా ఎర్లీ మరి ఇంటర్షన్స్ అసలు ఎవరు అనుకుంటారా మనల్ని అయిపోయింది నీకు పదే 10 నిమిషాలు అవుట్ ఆఫ్ సిటీ నువ్వు రే డీజీపీ దగ్గర చెప్పు ఇందెందుకు రా అయిపోయింది నీకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడ పడతావు కూడా తెలీదు ఫోన్ చేయి ఇంటికి ఫోన్ చేయి గ్యాస్ లగేజ్ మొత్తం సర్దుకోమని చెప్పు రే కమిషనర్ ఎప్పుడు చెప్పు రే వీడి ఫ్యాన్ ఏంటి ఏయ్ ఉదయం 6 గంటలకు వచ్చావు టీ లేదు కాఫీ లేదు దీంట్లో కోకట్ పళ్ళు లేదు అది వరల్డ్ మ్యాప్ రా ఏ వరల్డ్ మ్యాప్ లో కోకట్ పళ్ళు ఉండదా ఏయ్ ఏంది అందరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయా అందులో బ్యాలెన్స్ లేదురా ఏయ్ నీ ఫోన్ అయిపోయావు వీళ్ళ బాబు ఎవరు తెలుసు మీకా ఇక్కడ మీరు ఆడ నెంబర్ చాటి స్టాండ్ ఉంది ఇదేనా అయిపోయాడు హలో 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 ఎవరున్నారు కొంచెం బుద్ధుందా కడుపు కండ తింటారా గడ్డి తింటారా కన్ను కొడుకు పోలీస్ స్టేషన్ లో ఉంటే ఏం చేస్తున్నారు రోడ్ల మీద నేను కూకట్పల్లిలో ఉన్నానండి నేను కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నావు ఎవరున్నావా నేను కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నానండి ఏ పోలీస్ స్టేషన్ లో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లోనే ఉన్నానండి ఒక్క నిమిషం వస్తున్నారట నేను మీ ఎదురుగానే కూర్చొని ఉన్నానండి మీరు తల తిప్పితే నేను కనపడతానండి అసలేం జరిగిందో చెప్పు ఏం లేదు అంకల్ చిన్న ఏమిటి పెద్ద గొడవ అంకుల్ అమ్మాయి ఏడిపించేసి అరే చూడటానికి మెంటల్ కిష్టంలో పోసాలలాగున్నావు ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు సార్ మేము వచ్చి చాలాసేపు అయింది సార్ 2 నిమిషాలు టైం ఇవ్వండి ఇక్కడ మొత్తం ఫినిష్ చేసుకొస్తాను అలాగే చెప్పరా అది అది చెప్పరా యదవా సార్ వంశీకంటే ముందు అమ్మాయిలతో మాట్లాడాడు సార్ ఆపొద్దు చెప్పు సార్ నువ్వు చాలా అందుకున్నావు అని చెప్పాడు సార్ ఆపొద్దు చెప్పు నిజంగా అందుకున్నావు నైట్ ఫోన్ చేస్తే నెంబర్ ఏం అడిగాడు సార్ ఆపొద్దు చెప్పు ఆ తర్వాత అర్థమైంది సార్ మేము ఏడిపించింది అమ్మాయిలు కాదు షీ టీం నేను సార్ అది ఈ అమ్మాయిలు సార్ అప్పటికి ట్రై చేశారు సార్ పారిపోదామని వీళ్ళు లాక్కొచ్చేట పడేశారు సార్ దేంతో గాలి పిలుస్తారా ముక్కుతో దేంతో మంచి మాటలు వింటారా చెవులతో దేంతో ప్రపంచాన్ని చూస్తారా కళ్ళతో దేంతో వెళ్ళెక్కడి నుంచో ఓకే నువ్వు కాదో నువ్వు సార్ నాదొక చిన్న మాట సార్ చెప్పు సార్ ఎంతైనా సొంత కొడుకు సార్ కొంచెం చూసి చున్నట్టు పోవాలి సార్ మీ ఫ్యామిలీ విషయంలో నాకెందుకు లేదు సార్ నేను వెళ్ళొస్తాను సార్ ఏం జరిగింది ఏమిటి ఇంకేసి తొక్కిన ఆరు తీస్తున్నాడుగా వాళ్ళ అబ్బాయినే తలా కొడతాడా కొట్టేది వాళ్ళ అబ్బాయినే ఏం చాకేవా మీడియా ఎదురుగా ఉంది కాబట్టి మీడియం కొడుతున్నాడు లేదంటే మరణం ఉదంగమే మళ్ళీ తీసేస్తాను ఎవడో తెలుసా నా ముద్దల కొడుకు అమ్మాయిలు నడిపిస్తూ ఈవ్టీజింగ్ లో దొరికిపోయాడు మీరు కూడా ఇలాంటి పొరపాటు చేశారనుకోండి ఇలాగే దారుణంగా బుక్ అయిపోతారు అని స్టేటస్ పెట్టా సార్ సార్ నన్ను కూడా ట్యాగ్ చేయండి సార్ అమ్మా నిన్ను ట్యాగ్ చేశారనుకో రేపు ఇలాంటి ఎదవలు ఎలా దొరుకుతారు నువ్వు జనాలు తెలిసిపోతావు కదా అందుకే సార్ నా ప్రొఫైల్ పిక్చర్ తీసేసి సమంత పెట్టాను మీరు కూడా మహేష్ బాబు పెట్టండి నువ్వు సమంత నేను మహేష్ బాబా గాడ్ బ్లెస్ యూ అరే ఇంకెప్పుడైనా ఇలాంటి మెదవ పనులు చేసావనుకో ఫేస్బుక్ లైవ్ రికార్డింగ్ పెట్టి చించి ఉతికి ఆరేస్తా డైరెక్ట్ గా ఇంటికెళ్ళు వెళ్ళంగానే మమ్మీకి చెప్పు రావటానికి లేట్ అవుతుంది చికెన్ ఫ్రై 1/2 కిలో వండమని చెప్పు
కృష్ణ అంటే ఆ కస్టమర్ గాంతిరా, బాడీ అంతా టచ్ చేస్తుండు. ఏ అడు కస్టమర్ కాదురా, మేకప్ మ్యాన్. ఏ ఎవడైతే ఎందుబే, లీలా బాడీని టచ్ చేస్తుందా లేదా? మళ్ళా ఇట్లా పుడితే సినిమా ఇండస్ట్రీలోనే పుట్టాలి రా బాయ్. మరి ఏమరా, తక్కువ ఆర్జేకి ఎక్కువలా ఉన్నాడు. అరే గీడేరా పంకీ స్టార్ పంకజ్ అంటే వరుసగా 3 ఫ్లాప్లు ఇచ్చిండు. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని రూమర్ ఉంది. రూమరా? ఏ కదేవే, రూమ్ లో జరిగే మ్యాటర్నే రూమర్ అంటారు. ఓహో, అంటే మన ఊరి సర్పంచ్ గడికి ఆ పాపారావు గడి పెళ్ళానికి జరిగే డాబర్ అన్నమాట. డాబరా? డాబర్ అంటే ఏంటి? డాబా మీద జరిగే విషయమే డాబరు. ఏమి అయ్యా, ఎలిమెంటరీ స్కూల్ ఫెలోస్. అసలు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారా? గదా గా వీడియోకి నేను మస్తు ఆడియో ఇస్తా, మీ ఇద్దరు ఎంజాయ్ చేయండి. ఏ పంకజం, నువ్వేంట్రా హచ్చు కుక్కలా నా ఎంట పడుతున్నావు? నేను హచ్చు కుక్కని బొచ్చు కుక్కని కాదు, కుక్కని. అందుకే అందుకే డియర్ నీ వెంట పడుతున్నా. అలా అన్నాడా? అమలా హీరోయినిరా అది. ఓహో ఎలీలా, ఈరోజు నాతో డిన్నర్కి వస్తావా? డిన్నరా? నీతోనా? చల్ పొరపో, లాస్ట్ టైం కూడా డిన్నర్ అని గిట్లనే తీసుకుపోయినావు, పైసలన్నీ నాతోనే కట్టించినావు. నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసురా? సినిమాలు చూడలేదా ఏంది? ఇదేరా నా ఆఫీస్. ఇదేం ఆఫీస్ రా, అగ్గురాలకి అడ్డలాగా ఉంది. అంత భయపడతావేంట్రా, ఇంత దూరం వచ్చావు, లీలను చూసేలవా? ఏయ్ లీలేడుంది బే. ఇదిగో ఏ నువ్వు రారా. చూస్తావేంటి, ఇదిగో లీల. రే నేను ఇంతవరకు సచిన్ సేవాన్ని చూడలేదురా, ఇప్పుడు చూడరా. భయపడ్డాడు భయపడ్డాడు. అయ్యా మసాజ్ చేస్తున్నావే, గుండె ఆగిపోయింది కదరా. రే ముందు ఆ గుడ్డ కప్పు. లీలేడు బే, రా నువ్వు కూడా రా. లేరా లే. ఇదిగో లీల. అసలు చనిపోయినట్టే లేదురా, ఏదో షూటింగ్ చేసి అలసిపోయి పడుకున్నట్టే ఉందిరా. ఏమన్నా ఉందారా? రే ఇందాక షూటింగ్ లో అంత దూరం నుంచి చూసి ఇప్పుడు ఇంత దగ్గరగా చూస్తానని అనుకోలేదురా. కదా మామా, ఒక సెల్ఫీ తీసుకుందాం రా. ఫోన్ తీ. ఏంట్రా దేవి సెల్ ఉలుకుతుంది? గిట్లాంటి ఫిగర్ పక్కన ఉంటే సెల్ ఏంద్రా, బాడీలో పాటలన్నీ ఊగుతాయి. కరెక్టే. ఏ చెయ్, చనిపోయిన వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదురా, తప్పు. కరెక్టే రోయ్. అరే చాయబండి, మాట్లాడితే ఊరికే తప్పు తోటకూర పప్పు అంటావు. అరే గీ బుగ్గలు ఒక్కసారి టచ్ చేసి చూడు, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో డవ్ అనుకుంటా. అరే చూడరా, మీరు కూడా ఒకసారి టచ్ చేయండి. ఏ నేను ముట్టుకోను, నాకు భయం. అరే శ్రీ. ఏంటి? చిన్నప్పటి సంద ఒక కోరిక ఉందిరా. ఏంట్రా అది? గిట్లాంటి పోరితో ఒక్కసారన్నా నా. ఏ సెవెన్ రా ఇది. అదృష్టం అవకాశం ఒకటే ప్యాకేజీలో వస్తే నేను ఎప్పుడూ కాదనా. శవమైనా నా కోరిక తీర్చుకుంటా. అరే మామా, ఇట్లాంటి అవకాశం మళ్ళా రాదురా. ఏయ్ కన్ఫర్మ్, ఇడికి పిచ్చి పట్టింది, ఇక్కడ నేనున్నాను, వెళ్తున్నా. ఎడికి వెళ్తావురా, కలిసి వచ్చినాం కలిసి వెళ్తాం. రే నువ్వు ఇక్కడికి వచ్చాక ఇలా మాట మార్చడం కరెక్ట్ కాదురా. అరే నేను మాట ఏడిచ్చినారా మార్చనీకి? చూడరా దేవి, చనిపోయిన వాళ్ళతో ఇలా చేయడం కరెక్ట్ కాదు. చచ్చింది కాబట్టే బ్రతికుంటే. ఇందాక షూటింగ్ దగ్గర చూసినావు కదా, కనీసం లోపలికి కూడా రానీలే. అవునరా,
రే నీ ఇక్కడ ఉండలేనురా, వీడు నా మాట వినట్లు. అరే మామా మామా మామా, సరే ఫస్ట్ మందేద్దాం, మూడు ఎట్లా రాదో చూద్దాం. నన్ను నాకు ఇది నీకే వస్తున్నా. అరే చూడండి మామా, పీస్ ఎట్లుందో. దీన్ని ఎంతమంది కావాలనుకుంటారు తెలుసా? గసువంటిది మన ముందు నంగా పండుకుంది. గిసువంటి ఛాన్స్ వదులుకుంటే మనలాంటి పాగాలుగాలు ఎవ్వరుండరు, అర్థమైందా? సరే మామా, ముగ్గురం కలిసే చేద్దాం. ఇప్పటి వరకు ఇడికి పిచ్చి అనుకున్నారా? సాడిస్ట్ ఎదవీడు. నీకా తేంద్ర? రే సేవల ముందు కాపులా గాయడం తెలుసు, కానీ వాళ్ళతో రొమాన్స్ అంటే నాకు కొంచెం భయం వేస్తుందిరా. ఒక పని చేయండిరా, నేను చేస్తా, మీరు సొల్లు కార్చండి. ఈ కన్ఫర్మ్ మంది ఎక్కువైంది, నేను వెళ్తున్నారా? ఒరే నువ్వేంట్రా మాట్లాడితే వెళ్తాను వెళ్తానంటావు, ఆగు. రే బయట ఆ సెక్యూరిటీ గార్డ్ చూసాడంటే నా ఉద్యోగం పోద్ది. నీకు అంతగా నచ్చకపోతే ఆ స్టోర్ రూమ్లో తగలడు, పద. రే శ్రీ, రే శ్రీ, శ్రీ. ఏంటన్నా ఇలా వచ్చా? ఏంలే శవాలు బజ్జుకునే లేదా చూచిపోదామని వచ్చినారా? ఇప్పుడే రెండు పెగ్గులు తాగి భోజనం చేసి పడుకున్నాయన్నా. జోకా, రోజు మన ఇద్దరం ఈ టైంలో మందు కొడతాం కదరా, మర్చిపోయినావా? అంటే ఈరోజు నాకు మూడు లేదన్నా, నేను వెళ్ళి పడుకుంటా. మూడు లేదా మందు లేదా, లేకపోతే ఉన్న మందు అంతా నువ్వే తాగేసినావా? జరుగు, నేను చూసొస్తా. ఏంద్రా దయ్యం పట్టినట్టు అట్లర్చినవేంద్రా? నన్ను కూడా శవాల పక్క పట్టి పడుకోబెడతావేంది? అరుపు కాదన్నా, పిలుపు. పిలుప? ఏసీలున్నా చెమటలు వస్తున్నాయేంద్రా? అంటే నీ ముందు కూర్చొని మందు కొట్టాలంటే కొంచెం టెన్షనే కదన్నా. చేస్ మొహం మీద పడతా. అరే నీకేమన్నా సౌండ్ వినిపించిందారా? నీకేమన్నా వినపడిందన్నా? అవురా. అయితే నాకేం వినపడలేదన్నా. ఏంటన్నా ఫస్ట్ పిక్ తాకముందు ఎక్కేసింది ఏంటి? అన్నా నీకేమన్నా సౌండ్ వినిపించిందా? నీకు వినిపించిందా? అవునన్నా. అన్నా మూడు రోజుల నుంచి నాకు ఇలాగే రకరకాల సౌండ్లు వినిపిస్తున్నాయి అన్నా. ఆ సౌండ్ వినిపించినప్పుడల్లా నా గ్రౌండ్ అదురుతుందన్నా. ఎవ్వుకోబే అన్నా, ఇలా నాకు తెలిసి ఇక్కడ దెయ్యాలున్నాయన్నా. తెలుగు సినిమాల్లో దయ్యాల్లా తెల్ల చీర కట్టుకుని జుట్టు విరబోసుకొని గాల్లో తేలుతూ ఏ మల్లేష్ అనగానే అక ఒదక అని గజ గజ వణికే సప్తగిరిని అనుకున్నారా? మల్లేష్ రా, 10 ఇయర్స్ నుంచి దయ్యాలతో దోస్తాను చేస్తున్నా, తెలుసు కదరా నా గురించి. మల్లేష్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ మల్లేష్. రచకంగా అరిపేంట్రా, కింద తడిచిపోతుందిరా. అన్నా మొన్న ఒకడు ఒంట్లో బాగోలేదని చెప్పి మన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కదన్నా, వాడు చచ్చిపోయాడన్నా. వాడిని తీసుకొచ్చి మాచిరిలో పెట్టామన్నా. అప్పుడు అర్థమైందన్నా వాడు ఒంట్లో 5 దెయ్యాలున్నాయని. అన్నా వాడిని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత రకరకాల సౌండ్లు వినిపిస్తున్నాయన్నా. అన్నా అటు చూడన్నా, అక్కడ చూడన్నా, చూడన్నా. నువ్వేలా నేను వస్తున్నా.
guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarakonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.